ప్రపంచ బ్యాంకుకి సంబంధించి వాస్తవంగా భారతీయ మూలాలు ఉన్నటువంటి అజయ్ బంగాని నియమించుకొచ్చారు. ఇది అమెరికా అధ్యక్షుడు సిఫార్సు చేశారు. కానీ అతన్ని ఎంపిక కాకుండా ఇప్పుడు మిగతా దేశాలు ఇప్పటిదాకా కూడా ప్రపంచ బ్యాంకుకి ఫ్రమ్ ద బిగినింగ్ అమెరికాలో ఉన్నటువంటి వైట్సే అధ్యక్షులు అవుతూ వస్తున్నారు, ప్రపంచ బ్యాంక్ హెడ్స్ అవుతూ వస్తున్నారు. ఈ దఫా అయితే మాత్రం కొంచెం సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నటువంటిది చైనానూ రష్యా, ఎందుకంటే తమ గుప్పెట పెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి ప్రస్తుత ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో. వీటిట్లో చైనాకి అబ్జెక్షన్ రైజ్ చేస్తుంది ఇండియాకి సంబంధించి. ఇండియా మూలాలు ఉన్నటువంటి అజయ్ బంగా వాస్తవంగా మన డైరెక్టోడు కాదు, ఇత రష్యా ప్లస్ చైనా కలిసి అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవంగా అతను మాస్టర్ కార్డ్ సీఈఓగా అజయ్ బంగా 12 సంవత్సరాలు పనిచేశాడు, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫెలో, 2021 వరకు పనిచేశాడు. దాదాపుగా మెరిట్ ఆధారంగానే అతనికి ఇస్తారు అక్కడ 25 మంది డైరెక్టర్ల నియామకం అన్నట్టుంది కూడా ఇక్కడ కీలకం. టోటల్గా ఇండియన్ ఆరిజిన్ యుఎస్ఏ పర్సన్ ఎంపిక చేయడం ద్వారా స్ట్రాటజిక్ వే అక్కడ బైడెన్ చేస్తే దానికి రివర్స్లో చైనా తన వాళ్ళని అక్కడ ఉంచాలనుకుంటుంది. 77 సంవత్సరాల బ్యాంకింగ్ చరిత్రలో అతిపెద్దదైనటువంటిది ప్రపంచ బ్యాంక్కి సంబంధించి అమెరికను వద్దంటోంది. 5 అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే తన వాళ్ళని పెట్టుకొచ్చినటువంటి చైనా దీని మీద కూడా తన ఆధిపత్యం సాధించాలనుకుంటుంది. బంగా ఆఫ్రికా నుండి ఇప్పుడు మొన్నదాకా బంగ్లాదేశ్ వెళ్ళినటువంటి అజయ్ ఈలు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళు చైర్మన్ అవుతారు. ఆ రూట్లో ఇండియా సహాయం కూడా కోరడానికి బంగ్లాదేశ్ ఆఫ్రికాకి వెళ్ళి భారతదేశానికి కూడా వచ్చాడు తాజాగా అజయ్ బంగా. భారత్ గురించి చాలా అభిమానంగా మాట్లాడుకొచ్చాడు. 50 దేశాలు డ్యూయల్ సిటిజన్షిప్కి సంబంధించినటువంటి అంశాల మీద ఒక పక్కన చర్చ జరుగుతోంది ఇతనికి సంబంధించినటువంటి వ్యవహారాల గురించి. అలాగే అంటే 50 దేశాలు డ్యూయల్ సిటిజన్షిప్ మీద చర్చల్లో ఇతని పేరును కూడా రైజ్ చేస్తుంది అన్నమాట చైనా. అలా వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదంటూ అక్కడ అమెరికాలో ఉన్న తన వాళ్ళ చేత చేయిస్తోంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటికే ఇతర దేశాల్లో చైనాకి సంబంధించినటువంటి వాళ్ళని ఆల్రెడీ తను పెట్టుకొచ్చేసింది. అంటే చైనా వాళ్ళు మాత్రం అంతర్జాతీయ సంస్థలో ఉండొచ్చు, భారతీయులు ఉండకూడదన్నటువంటి దాని తెలివితేటలు అనమాట. ఇప్పుడు మార్గరెట్ చాన్ డైరెక్టర్ జనరల్ 2006 నుంచి 17 దాకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, చైనా మనిషే. అదే సందర్భంలో లియాంగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 2013 నుంచి 21 దాకా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్కి సంబంధించిన దాంట్లో వాళ్లే చైర్మన్గా ఉన్నారు. అట్లాగే హౌలిన్ జాక్ సెక్రటరీ జనరల్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఈయన ఇంతకుముందు నుంచి కూడా వీళ్ళతోనే ఉన్నటువంటి పరిస్థితి చైనాకి సంబంధించి అంతర్జాతీయ ఫోరంలో హెడ్గా ఉన్నారు. ఫాంగ్ లియూ సెక్రటరీ జనరల్ 2015 నుంచి 21 దాకా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి హెడ్గా ఉన్నారు. అదే సందర్భంలో క్యూ డాంగ్ యూ డైరెక్టర్ జనరల్ 2009 నుంచి 2023 దాకా ఐక్యరాజ్యసమితి నుంచి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో హెడ్గా ఉన్నారు. అంటే చైనా తన వాళ్ళని అక్కడ ఉండేలా చేస్తోంది, వేరే వాళ్ళని అక్కడ లేకుండా చేస్తుంది. మన వాళ్ళు అంటూ మన మూలాలు కలిగినటువంటి ఒక సుందర్ పిచాయి గురించినో, సత్యానాదేళ్ల గురించినో, లేకపోతే పరాస్ అగర్వాల్ గురించినో, ఇంద్రానూయి గురించినో మనం మాట్లాడుతున్నాం. కానీ చైనా వాడు తన వాడి కోసం ప్రభుత్వము ప్రజలు అందరూ కలిసి అటు సోషల్ మీడియా ద్వారా తమకున్న ప్లాట్ఫారాలు దారి చేస్తుంటారు. మనమేమో వాడెవడన్నా పొజిషన్లోకి వస్తే మనవడని చెప్పుకుంటాం, అదే తేడా.